నమస్తే అండి, వెల్కమ్ టు దనా క్రియేషన్స్. ఈరోజు నేను వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. సింపుల్ బోట్ నెక్ అండి. నేను జస్ట్ బటన్స్ పెట్టుకున్నాను, పైపింగ్ పెట్టుకున్నాను. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఈ శారీ గురించి చెప్తానండి. ఈ బ్లౌజ్ ఈ శారీ పైదే. శారీ వచ్చేసి లెనిన్ కాటన్ అండి. డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు శారీ మొత్తం. శారీ ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది. బడ్స్తోని ఫ్లవర్స్తోని డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు. పళ్ళు చూపిస్తాను ఇప్పుడు. పళ్ళు అండి, పళ్ళులో మొత్తం పెద్దవి బడ్స్ ఇచ్చాడు. బిగ్ సైజ్లో బ్లౌజ్ బడ్స్ ఇచ్చాడు అనమాట. మీకు ఈ శారీ నచ్చితే నేను ఇది శారీ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నానో యాప్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. శారీ కోడ్ కూడా పెట్టానండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ బటన్లో కోడ్ టైప్ చేశారనుకోండి, ఈ శారీ కనిపిస్తుంది మీకు. ఒకవేళ శారీ అవైలబుల్గా లేకుంటే శారీ కనిపించదు, అవైలబుల్గా ఉంటే మాత్రం కనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటి వీడియోలో నేను బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా, ఈరోజు స్టిచ్చింగ్ చూద్దామండి. స్టిచ్చింగ్లో ఫస్ట్ మనము క్యాన్వాస్ పైన నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. ఫ్రంట్ నెక్ కోసం నేను ఇలా ఈ సైజులో ఉన్నది తీసుకున్నాను. చెప్తాను సైజ్ ఎంతో దీనిది. ఇవి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని వెడితే వచ్చేసి 6 ఇంచెస్, లెంగ్త్ వచ్చేసి 5 బావండి, 1/4. ఇది కొంచెం స్ట్రెయిట్గా లేదు, నేను స్ట్రెయిట్గా కట్ చేసుకుంటాను. దీన్ని క్రాస్ ఉంది కొంచెం. ఫస్ట్ స్ట్రెయిట్ కట్ చేసుకున్నా, స్ట్రెయిట్ డ్రా చేసుకున్నాక నన్ను ఎక్కువ విడుతు వచ్చేసి 5 ఇంచెస్ కదా. నేను కటింగ్లో చేసేటప్పుడు చూపించాను 5 ఎలా వస్తుందో, 5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. లెంగ్త్ వచ్చేసి 3.5. మళ్ళీ ఇక్కడ కూడా 5.5 మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి అండి, నేను క్రాస్ కోసం లైన్ స్ట్రెయిట్ డ్రా చేశాను కదా, అక్కడ నుంచి 1/2 ఇంచ్. ఈ 1/2 ఇంచ్ నుంచి మనము బోట్ నెక్ డ్రా చేద్దాం. అంతే అండి బోట్ నెక్. ఈ ప్లేస్లో ఎక్కువ డీప్ ఇవ్వకండి. నేను ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర తీసుకున్నాను. మీకు ఎక్కువ డీప్ గీసారనుకోండి, కిందికి ఇలా గీసారనుకోండి, బోట్ నెక్ షేప్ రాదు కరెక్ట్గా. ఇలా అయిపోయిన తర్వాత 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అండి. అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇదండి ఇది ఫ్రంట్ నెక్. కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మనం క్లాత్ పైన పేస్ట్ చేసుకోవాలి, ఐరన్ చేస్తే పేస్ట్ అవుతుంది ఇది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. బ్యాక్ కట్, సారీ ఇది ఫ్రంట్ నెక్ కదా, బ్యాక్ కట్ చేసుకుందాం. బ్యాక్ కోసం కూడా ఈ క్యాన్వాస్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్. దీనికి కూడా కొంచెం క్రాస్ ఉంది. ఇది కూడా నేను స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. చేసుకున్నాక సేమ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇది కూడా మళ్ళీ ఇక్కడ మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది, మనము 13.5 బ్లౌజ్ లెంత్, 1 ఇంచ్ కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 14.5 దగ్గర మార్క్ చేయండి. మళ్ళీ ఈ 14.5 దగ్గర నుంచి వెడల్పు 5 ఇంచెస్ డ్రా చేసుకోండి. వెడల్పు 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి 14.5 ఎక్కడుందో అక్కడికి. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి.
కలుపుకోవాలి. చూసారా ఇక్కడ వెడల్పు 5 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ కూడా 5 ఇంచెస్, ఇది 14½ ఇంచెస్. మనం బ్లౌజ్ ఎంత కట్ చేసామో అంత తీసుకోవాలి ఈ లెంగ్త్ అనమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్. మళ్ళీ మనం లెంగ్త్ వచ్చేసి 3½ అనుకున్నాం కదా, 3½ దగ్గర మార్క్ చేసుకోండి. 3½ కి ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక 1½ దగ్గర, 1½ దగ్గర చేసుకొని దీనికి ఈ ప్లేస్ లో ఎక్కువ లోతు ఉండొద్దు, ఇలా రావద్దు నెక్, బోట్ నెక్ షేప్ రాదప్పుడు. అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ 1/2 ఇంచ్ వరకు ఇక్కడ వరకు మళ్ళీ 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ అయినా పర్లేదు, ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా. నేను హుక్స్ కాజా పట్టీకి కూడా క్యాన్వాస్ వేస్తున్నాను అందుకే ఇంత పొడుగు తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా కట్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ సెంటర్ కి కట్ చేస్తాను మార్క్ చేసుకుని. ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ కి కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది కదా బ్యాక్. రెండు రెండు పార్ట్స్ ఉంటాయి కదా, ఒకవైపు ఇది ఒకవైపు ఇది పెట్టుకొని కుట్టుకోవాలి. ఇదేమో బ్యాక్, ఇది ఫ్రంట్ పీస్. ఫ్రంట్ పీస్ అనేది రెండు ముక్కలు అవ్వదు, ఒకటే ఒకటే ఉంటుంది ఎందుకంటే ముందుకు క్లోజ్ పెట్టుకుంటున్నాం కాబట్టి. బ్యాక్ అనేది రెండు అవుతాయి, రెండు వైపులు ఒక్కొక్కటి వేసి కుట్టుకోవాలి. సరేనా, దీన్ని ఇప్పుడు మనం క్లాత్ పైన ఐరన్ చేసి పేస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా. నేను కట్ చేసుకున్న నెక్ పీసెస్ ఉన్నాయి కదా, ఇలాగా క్లాత్ పైన పెట్టుకొని ఉంచుకున్నాను. ఈ రెండింటి మధ్య, ఇది ఫ్రంట్ నెక్ కదా, ఈ రెండింటి మధ్యలో 10 ఇంచెస్ ఉండాలి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కట్ చేసినప్పుడు 5 ఇంచెస్ వచ్చింది కదా, ఓపెన్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. ఇలాగా ఓపెన్ చేసాక రెండింటి మధ్యలో 10 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 3½ ఉండాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3½, ఇక్కడ నుంచి ఇక్కడికి 5. ఇప్పుడు మనం దీన్ని ఐరన్ తోని ప్రెస్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. చూసారా ఇప్పుడు దీనికి ఇది పేస్ట్ అయిపోయింది. ఇదేమో సీదా సైడ్ అండి, ఇది ఉల్టా సైడ్. ఎప్పుడు కానీ ఉల్టా సైడ్ క్యాన్వాస్ పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం మిషన్ మీద కుట్టుకుందాం. ఐరన్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ వదులుకుంటూ ఇలా కట్ చేశానండి క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఇటువైపు ఏమో ఇలాగే ఉంచాను, ఇటు సైడ్ ఇలాగా కట్ చేశాను. ఇది కూడా అంతే, ఇది ఆల్రెడీ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్ సైడ్ క్లాత్ ఉంది కదా, ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. ఇది ఇలాగా మడుచుకొని కుట్టుకోవాలి. ఇదేమో ఇటువైపు ఇలా మడుచుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇదంతా ఇది కూడా అంతే, ఇటువైపు మొత్తం ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. నేను నిన్న కట్ చేశాను కదా, వాటికి నేను సారీ బ్లౌజ్ పెట్టేసి పెట్టాను, ఇలా పిన్స్ పెట్టుకొని పెట్టాను, లైనింగ్తో అటాచ్ చేసి పెట్టాను అన్నిటికీ. ఇది కూడా కుట్టు వేసుకోవాలి మొత్తం లైనింగ్ ఊడిపోకుండా ఉండడానికి. ఇదేమో బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండి ఇవి. ఇది హ్యాండ్స్, హ్యాండ్స్కి మాత్రము మనము సీదా సైడ్ లైనింగ్ వేసుకోవాలి. చూసారా నేను సీదా సైడ్ ఇలా లైనింగ్ వేసి ఉంచాను.
దీన్ని ఇటు ఇటువైపు ఒక స్టిచ్ వేసుకొని తిప్పి వేసుకొని మళ్ళీ చుట్టూ కుట్టుకోవాలి. నేను చూపిస్తాను హ్యాండ్స్ కుట్టేటప్పుడు. ఇవి హ్యాండ్స్ అండి, ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉల్టా సైడ్ లైనింగ్ పెట్టేసి కుట్టుకోవాలి. ఇది ఉల్టా, ఇది సీదా అనమాట. మళ్ళీ షేప్ పట్టీలు కూడా సేమ్. షేప్ పట్టీ ఉంది కదా, మనము సీదా సైడ్ క్లాత్ని ఇలా పరుచుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని దీన్ని వెనుక వైపు తిప్పుకొని కుట్టుకోవాలి. నేను నేను హ్యాండ్కి ఇక్కడ ఒక స్టిచ్ చేశాను, ఇక్కడ చూసారా కనిపిస్తుందా, ఇక్కడ స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఒకసారి ఇలా గట్టిగా గోరుతో అనండి, పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ చేయండి. ఫస్ట్ వేసిన తర్వాత ఈ రౌండ్ అంతా కుట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. నేను చూపించడానికి ఈ హ్యాండ్ ఉన్నాను, ఇంకొకటి కుట్టిన హ్యాండ్ ఉంది, అది చూపిస్తాను. ఇలా వస్తుంది, మొత్తం కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. నేను లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని ఇలా మడిచేసాను, వెనక్కి మడిచి కుట్టేశాను. కుట్టి ఈ రౌండ్ అంతా ఈ ఇట్ సైడ్ అంతా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశానండి. ఇదేమో బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇలా రెండు పీసులు వస్తాయి కదా, ఇవి రెండు పీసులు. ఇదేమో ఫ్రంట్, ఫ్రంట్ కూడా నేను మొత్తం కుట్టేసుకొని లైనింగ్ అంతా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంటుంది. షేప్ పట్టీ కూడా సేమ్ అండి. షేప్ పట్టి కూడా హ్యాంగ్స్ లాగానే ఫస్ట్ ఇటువైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను మీకు కనిపించేటట్టుగా చూపిస్తాను. ఇటువైపు ఒక స్టిచ్ వేసుకొని సేమ్ హ్యాంగ్స్ లాగానే వీటిని ఇలాగ మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత లోపలికి మడుచుకుంటాను కదా, మడుచుకున్న తర్వాత ఫస్ట్ కింది సైడ్ ఒక కుట్టు వేసుకొని ఇలాగా మళ్ళీ మొత్తం కుట్టుకోవాలి. లైనింగ్ కదలకుండా మొత్తం కుట్టుకోవాలి, ముడత రాకుండా కుట్టుకోవాలి. అయిపోయిందండి. అయితే నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ ఎలా అయ్యాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ కదా. ఫస్ట్ నెక్ని ఇలా కుట్టి పెట్టుకున్నాం కదా సైడ్కి క్లాత్, ఇలా చూసారా, ఇదేమో సీదా సైడు, ఇదేమో ఉల్టా సైడు నెక్ది. ఇప్పుడు ఈ రెండింటిని ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఉంటుంది కదా, ఈ క్యాన్వాస్ ఉంది కదా, ఈ రెండు క్యాన్వాస్లు కలుసుకున్నాక ఇలా కలుపుకోవాలండి, అప్పుడే సెంటర్ వస్తుంది కరెక్ట్గా. మధ్యలో ఈ సెంటర్కి ఒక చిన్న కట్టింగ్ ఇస్తున్నాను, కట్ చేస్తే ఇలా సెంటర్ పాయింట్ కనిపిస్తుంది కదా. సేమ్ అలాగే మనము దీనికి కూడా సెంటర్ పాయింట్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా ఒక సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇది ఫ్రంట్ సైడ్ ఉంచాలి, మన ఫ్రంట్ సైడ్ ఉంచాలి దీన్ని. ఉంచిన తర్వాత నెక్ ఉంటుంది కదా, నెక్ పీస్ని ఇలా బ్యాక్ ఉల్టా సైడ్ పెట్టుకోవాలి. కింద మనకి బ్లౌజ్ పార్ట్ ఏమో ఫ్రంట్ సైడ్ ఉండాలి, పైన నెక్ పార్ట్ ఏమో ఉల్టా పెట్టుకోవాలి. పెట్టుకొని కదలకుండా ఇలాగా పిన్స్ పెట్టుకోండి, ఈ రెండు సెంటర్లు కలిసేటట్టుగా పెట్టుకోవాలి, పిన్స్ పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకొని ఈ క్యాన్వాస్ పైన కుట్ వేయొద్దండి. క్యాన్వాస్ పక్కకు క్లాత్ పైన మరీ దూరంగా కూడా వేయొద్దు, జస్ట్ పక్కకే వేసుకోవాలి. క్యాన్వాస్ పైన వేయొద్దు కుట్టు, ఇలాగా కుట్టు వేసుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ కూడా పెట్టి చూపిస్తాను, రెండు ఒకేసారి స్టిచ్ చేస్తాను. బ్యాక్ కూడా సేమ్ అండి, ఇది రెండు బ్యాక్ పార్ట్స్ కదా. నేను మీకు కనిపించడానికి ఇలా చూపిస్తాను, ఇలా వేసుకొని ఇదేమో సీదా సైడ్, మళ్ళీ ఇది ఉల్టా. కరెక్ట్గా పెట్టుకోండి, పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇటువైపు మనం పావించి వదిలిపెట్టాం కదా, ఈ పావించి ప్లేస్లోనే ఇలా కుట్టు వేయాలి. అలా క్యాన్వాస్ అలా పెట్టుకొని మనము ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. కదలకుండా ఉండడానికి పిన్స్ పెడుతున్నాను నేను. ఇలాగ వేసుకోవాలండి కుట్టు, సేమ్ ఇంకో పార్ట్కి కూడా ఇలాగే పెట్టుకొని సేమ్ అండి ఇలాగే వేసుకోవాలి. నేను కుట్టి చూపిస్తాను ఇప్పుడు. నేను ఇలా కుట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు పార్ట్స్ కదా, ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చిన్న చిన్న కట్స్, మనకి ఇక్కడ రౌండ్ తిరిగే ప్లేస్లో ఈజీగా తిరగడానికి చిన్న చిన్న కట్స్, ఇక్కడ కార్నర్లో కూడా ఒకటి మంచిగా. ఇది ఇలా ఉందా, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా అవుతుందండి. ఇలాగా స్టిచ్ వేసుకుందాం. ఫస్ట్ నేను మామూలుగా లూజ్ కుట్టేస్తాను, తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేస్తాను. దీన్ని కూడా బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే
నేను క్యాన్వాస్ వేసి లోపలికి కుట్టేశానండి. కొంచెం క్యాన్వాస్ తిప్పేటప్పుడు కొంచెం పైపింగ్ లాగా బయటికి వచ్చి తిప్పాను, కొంచెం పైపింగ్ లాగా వస్తుంది. సేమ్ నేను బ్యాక్ కూడా అలాగే వేసుకున్నాను. చూడండి వేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక సైడ్ కాజాపట్టి ఉంటుంది కదా, కాజాపట్టి కూడా వే కుట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఈ డాట్స్ కుట్టుకుందామండి. అలాగే బ్యాక్ కూడా డాట్స్ వేసుకొని కుట్టిన తర్వాత చూపిస్తాను. డాట్స్ కుట్టేశాను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా కుట్టానండి. ఇప్పుడు దీనికి షేప్ పట్టి ఎలాగ పెట్టాలో చూపిస్తాను. దీన్ని ఇలా పెట్టి ఈ షేప్ పట్టి మధ్య భాగము సెంటర్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ సెంటర్ని కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక దీన్ని ఇలా ఉల్టా దీనిపైన పెట్టండి. పెట్టి ఒక చిన్న పిన్ పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలాగా ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను. చూడండి నేను అతికించాను షేప్ పట్టి, ఇలా అతికించానండి. ఉల్టా కూడా వేసి చూపిస్తాను. చూసారా, ఈ డాట్స్ అనేవి ఇట్లా పైకి పట్టుకొని కుట్టుకోవాలండి. ఈ ప్లేస్ లో కుట్టొచ్చేసరికి నేను భుజాలు కూడా అతికించాను. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాము. హ్యాండ్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ వేయడానికి ఇలా వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ లోతు, ఈ లోతు కలుసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టేసి ఇలా పట్టుకొని ఇటువైపు నుంచి ఇటు కుట్టు వేసుకోవాలి. రెండు సైడ్లు అలాగే వేసుకోవాలి. కుట్టి చూపిస్తాను. నేను హ్యాండ్స్ అటాచ్ చేసేసాను. షేప్ పట్టి అంతా కుట్టేసి పెట్టుకున్నాను. ఫిట్టింగ్ కోసం కూడా చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేశాను. ఇక్కడ మనము కట్ చేసేటప్పుడు 2 ఇంచులు మార్జిన్ తీసుకున్నాం కదా, 2 ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచుల దగ్గర ఒక మార్కు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్క్. ఇదండి ఈ మార్కు. ఇటు నుంచి ఇక్కడికి కుట్టు వేసుకుందాము. నేను మొత్తం కుట్టేసిన తర్వాత బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. స్టిచ్చింగ్ అంతా చేసేసాను. నేను ఇక్కడ బటన్స్ పెట్టుకున్నానండి, డిజైనర్ కొంచెం మంచిగా కనిపిస్తుందని చెప్పేసి. ఇక్కడ ఇటు సైడ్ హుక్స్ను, ఇటువైపు కాజాలు వేసుకున్నాను. హ్యాండ్స్ ఇవి. ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ అండి. నేను కుట్టిన తర్వాత ఐరన్ చేశాను. ఐరన్ చేయడం వల్ల కొంచెం మంచి ఫినిషింగ్ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.